పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామ పంచాయతీ పోలవరం ముంపు బాధితులను జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పరామర్శించారు. అనంతరం చల్లవారిగూడెం గ్రామంలో బాధితులకు నిత్యావసర సరుకులు అందించారు. శ్రీరాంపురం నుంచి ఎన్ని ఫ్యామిలీ యాభై కుటుంబాలు మీరు కొనాలి 17 కుటుంబాలా మొత్తం 67 సార్ ఈ మూడు రోజులు అది 67 కుటుంబాలు మొన్న యాభై వచ్చాయి సార్. నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాయి. సాయంత్రం 4 వచ్చాయి సార్. 50 కొట్టుకూరు పోయిదో కలిపి ఉన్నారు కలిపే ఉన్నాడు అమ్మలు ఎన్ని ఫ్యామిలీ వచ్చినా ఫ్యామిలీ వచ్చింది మొత్తం 20 ఫ్యామిలీ వచ్చింది తర్వాత మంది మొత్తం మొత్తం 25 ఫ్యామిలీ అది ఏ అబిటేషన్ ఒక ఊరిని ఒక విలేజ్ ని ఒకళ్ళు ఒకలాగా మొత్తం ఆడ డబ్బులు ఇచ్చి ఓసీ ఎస్పీ డీసీ వచ్చి సిద్ధించలేదు. నాన్ ఎస్పీ నెంబర్ ప్లేన్లో తీసుకొచ్చారు. మీరు అమ్మ నాన్ ఎస్పీ అంతే కదా అందుకు మిమ్మల్ని తీసుకొచ్చాను. వాళ్ళకి ఎస్టీ ఏరియాని కట్టించారు ఇల్లు మీకు తెలుసు అంటే నీకు దీని మీద మీ అందరికి అవగాహన ఉంది. ఇప్పుడు అందరం కూడా సభ్యులు నేను అనేది ఏంటంటే మీకు హౌస్ టు హౌస్ ఇచ్చారు ల్యాండ్ డబ్బులు ఇచ్చారు. మీరన్నది ఏంటంటే ఇక్కడ ఉపాధి పట్టించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు పునరావాసం అంటే మ్యాక్సిమం వీళ్ళు మొన్న ఇంతకుముందే రావాల్సిందే కాదు. విపత్తు రావడం వల్ల అక్కడ అన్ని ఇళ్ళని నిరాశ్రయం వల్ల ప్రభుత్వం వారు స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కలిపి మేము తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఏ విధంగా వచ్చినా సరే మీకు సంబంధించిన అలాట్మెంట్ల ప్రకారమే మీ గ్రామాల్లో నుంచి అక్కడ రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన నెంబరింగ్ ప్రకారం ఇక్కడ మీ అందరికీ కూడా ఇల్లు అలాట్ చేస్తారు. దాని ప్రకారం మీరు నివాసం ఉండండి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు పైనుంచి నీళ్ళు వస్తున్నాయని కింద కొంచెం నీళ్ళు బయటికి వెళ్ళడం చిల్లులని వాటర్ ప్రాబ్లం అని అవన్నీ చెప్పారు. కానీ ముఖ్యంగా ఏంటంటే మీరు ఇక్కడికి వస్తారని తెలియ కానీ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల కాంట్రాక్ట్ చేయలేకపోయారు తప్ప మీరు వచ్చారు కనుక 4 రోజుల్లో ఎంత పని అయిందో మీరు చూశారు. 24 గంటల్లో కరెంటు వాళ్ళు కరెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ అందరికీ ప్రభుత్వ అధికారులు ఎంత స్పీడ్గా పనిచేస్తారు చూడండి. ఇక్కడ జంగారెడ్డి మండలం ఉన్న అధికారులందరూ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు శానిటేషన్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మన పంచాయతీ వారు అందరూ కూడా దగ్గరుండి మీకు కావాల్సిన ఏర్పాట్లను చూస్తున్నారు. ప్రత్యేకించి కాంట్రాక్టర్ గారికి ఆల్మోస్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి స్పాట్లో భోజనం పెడుతున్నారా మీకు టిఫిన్ అయితే టిఫిన్ భోజనం అన్ని పెట్టమని చెప్పి ఆదేశం జరిగింది స్థానిక ఎమ్మెల్యే అన్నీ మీకు పెడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వం తరపు నుంచి బియ్యము కందిపప్పు ఆయిల్ మీకు ఆల్రెడీ ఇచ్చాము. కొంతమంది ఇవ్వలేదన్నారు వాళ్ళ నేమ్స్ ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన తర్వాత మేము ఉండగానే ఇచ్చేస్తాం. ఇవేంటంటే పార్టీ తరపు నుంచి
మీ అందరికీ కూరగాయలు మినిమం తినడానికి అంటే రెగ్యులర్గా ఎవరో ఏ వ్యక్తిని ఎవరిని పోషించలేదు. మీరేంటంటే కొంచెం జాలిలో పడిన తర్వాత 1 వీక్లోంచి ఎవరు జీవనాధారంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పటి వరకు ప్రభుత్వం మనం కొద్ది గొప్ప సాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీ తరఫు నుంచి ఈ కూరగాయలు అవి కూడా మీకు ఈరోజు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రేపు పొద్దున ఇంకా మీరు చెప్పారు కోయిదా నుంచి కొంతమంది వచ్చామని చెప్పారు. ఇక్కడ జగన్నాథపురం నుంచి 50 కుటుంబాలు వచ్చాయి, శ్రీరాంపురం నుంచి 17 కుటుంబాలు వచ్చాయి, కోయిదా నుంచి కొంతమంది వస్తారు. కట్కూర కట్కూర బాచవర్ శివాలయం కదా, ఆ కట్కూర నుంచి కొన్ని ఫ్యామిలీస్ వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే రేపు ఉదయం ఉంటే మీరు టైమింగ్ చెప్తాం అక్కడ విఆర్ఓ సెక్రటరీ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వస్తారు రేపు పొద్దున. వచ్చినప్పుడు ఏంటంటే అసలు మీకు కావాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నాయా మేము చేయగలిగినవి ప్రభుత్వం తరఫు నుంచి, కానీ మీకు ఏదన్నా మేము చేయాలా అనేదంతా కూడా రేపు పొద్దున కొంచెం అందుబాటులో ఉన్నాం, టైమింగ్ చెప్తాం మేము ఎవరు అప్పుడు ఉంటే ఆ టైంలో ఇంకా ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉన్నా ఎంతమంది వచ్చినా కానీ మీ గ్రామం నుంచి వచ్చేయమనండి. వచ్చేస్తే మీకు కావాల్సిన ఏ విధమైన ఇక్కడ మీరు ఉండడానికి ఇబ్బంది లేని ఏర్పాట్లు